Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths Class. In this video, reasoning tricks lo ni direction sense ante disha nirdharana parikshaki sambandhina questions ni ela answer cheyacho discuss cheddam. Munduga ee topic ki sambandhina questions ni answer cheyadaniki upayogapade konni concept gurinchi maatladukunnatlayite manaki direction sense lo mukhyanga directions gurinchi disala gurinchi manaki sareina avagahana undalanamata. मन की मेन डायरेक्शंस फोर उंटाई अलग सब डायरेक्शंस इंकोक फोर उंटाई अन्नमाट मन की साधारण मन डायरेक्शन संबंधी क्वेश्चंस ने आंसर चेसेटप्पुडु मन मैप वेसुकुंटाम ओके इंदुलो मन टॉप लो एम रिकग्नाइज चेस्तां मन नॉर्थ नि अंटे दीनिनि मन तेलुगुलो एमंटाम उत्तर दिक्कुनि अलागे राइट साइड मन की ईस्ट दीनिनि मन तेलुगुलो तूर्पु अंटाम कदा नॉर्थ की आपोजिट लो उंटुंदि साउथ उंटुंदि अंटे दक्षिणं उंटुंदि अलग ईस्ट का आपोजिट लो उंटुंदी वेस्ट उंटुंदी दीने मन एमंटाम पड़मर अंटाम अलगे नेक्स्ट मूलल वीटिनि इंग्लीश रिकग्नाइज चेयडम चाला ईजी एंदुकंटे मन नॉर्थ नि बेस चेसुकुन्नट्लयिते इदि नॉर्थ की वेस्ट की मध्यलो उंदी काबट्टी दीनि नॉर्थ वेस्ट अंटाम अलगे इदि नॉर्थ की ईस्ट की मध्यलो उंदी काबट्टी नॉर्थ ईस्ट अंटाम अलगे इक्कड साउथ नि बेस चेसुकुन्नट्लयिते इदि साउथ की ईस्ट की मध्यलो उंदी काबट्टी साउथ ईस्ट अंटाम అలాగే దీనిని మనం సౌత్ వెస్ట్ అంటాం అన్నమాట మరి వీటిని తెలుగులో ఏమంటాం అంటే ఇది మనకి అంటే ఉత్తరానికి మనకి పడమరకి అంటే ఈ క్లాక్ వైస్ లో వచ్చినట్లయితే ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉన్నది ఏమవుతుంది ఈశాన్యం అవుతుంది అలాగే తర్వాత ఏమవుతుంది మనకి ఆగ్నేయం అవుతుంది తర్వాత ఇది నైరుతి అవుతుంది అలాగే ఇది వాయువ్యం అవుతుందన్నమాట ఓకే దీని గురించి మనకి పూర్తి అవగాహన ఉండాలి అట్లాగే మనకి लेफ्ट तिरगड़ अटे यड़म वैपुक तिरगाडु कुड़ वैपुक तिरगाडु टर्न टू लेफ्ट टर्न टू मन की डायरेक्ट डायरेक्शन इस्ते नो प्रॉब्लम कानी टर्न टू लेफ्ट टर्न टू राइट इट्लांटिवि मनं मात्लाडुकुन्नप्पुडु क्वेश्चन लो चूसिनप्पुडु एं चेयालंटे मन की टर्न टू राइट अंटे कुड़ वैपुक तिरिगिनप्पुडु मनं एप्पुडैना सरे क्लाक वैज लो रोटेट अव्वालि अट्लागे यड़म वैपुक तिरिगिनप्पुडु अंटे लेफ्ट की टर्न टू लेफ्ट अन्नप्पुडु यांटी क्लाक वैज असलु क्लाक वैज యాంటీ క్లాక్ వైజ్ అంటే మనకి క్లాక్ లో మనకి ఈ నీడిల్స్ అనేది అదే హ్యాండ్స్ అనేది అంటే ముళ్ళులు నిమిషాల ముళ్ళు అన్న గంటల ముళ్ళు ఇవి ఉంటాయి కదా ఇవి మనకి ఏ డైరెక్షన్ లో తిరుగుతాయి మనకి ఈ డైరెక్షన్ లో తిరుగుతాయి దీన్ని మనం క్లాక్ వైజ్ అంటాం అన్నమాట అంటే సవ్య దిశ అంటాం సవ్య దిశ అంటే క్లాక్ లోని మనకి హ్యాండ్స్ తిరిగే దిశని ఏంటో అంటే సవ్య దిశ ఓకే అట్లాగే అట్లా కాకుండా దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తే దాని యాంటీ క్లాక్ వైస్ అంటామన్న అంటే అపసవ్య దిశ అంటాం ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే టర్న్ టు రైట్ అంటే మనం ఏం చేయాలి సవ్య దిశలో తిరగాలి అలాగే టర్న్ టు లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైస్ అపసవ్య దిశలో తిరగాలి ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ డైరెక్షన్ సెన్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు వీటితో పాటుగా మనకి జియోమెట్రికల్ ఫిగర్స్ మీద ఐడియా ఉండాలన్నమాట అంటే స్క్వేర్ రెక్టాంగిల్ ట్రయాంగిల్ ముఖ్యంగా వీటి మీద ఐడియా ఉంటే సరిపోతుంది స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి రెక్టాంగిల్ అంటే ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్ గా ఉంటాయి ఇంకా ట్రయాంగిల్స్ లో మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తాం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే తెలుసు కదా ఒక యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటే దాన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించిన పైథాగరస్ థియరం కూడా గుర్తుపెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడంలో పట్టే సమయాన్ని తగ్గించొచ్చు అన్నమాట పైథాగోరియన్ ట్రిప్లెట్స్ నేను చాలా వీడియోస్ లో చెప్తా ఉంటాను ఏ 3 నంబర్స్ అయితే పైథాగరస్ థియరం ని ఓబే చేస్తాయో వాటిని మనం పైథాగోరియన్ ట్రిప్లెట్స్ పైథాగరస్ త్రికాలు అంటాం అట్లాంటి కొన్ని త్రికాలను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మనం కొంత కాలిక్యులేషన్ తగ్గించుకోవచ్చు అన్నమాట అది ఫస్ట్ పైథాగోరియన్ ట్రిప్లెట్ ఏంటి 3 4 5 మనకి ఎలా తెలుస్తుందంటే ఈ 3 నంబర్స్ ని స్క్వేర్ చేసాం అనుకోండి 3 స్క్వేర్ చేస్తే ఎంత 9 4 స్క్వేర్ చేస్తే 16 5 స్క్వేర్ చేస్తే 25 ఈ స్క్వేర్ చేసిన తర్వాత వచ్చే నంబర్స్ ని ఈ స్మాలెస్ట్ నంబర్స్ రెండు యాడ్ చేస్తే ఈ లార్జెస్ట్ నంబర్ వస్తే అప్పుడు దీన్ని ఏమంటారంటే పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటాం అంటే పైథాగరస్ త్రికం అంటాం ఇట్లాంటి త్రికాలను గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటి ఇంకా ఏమున్నాయి 6 8 10 అలాగే 5 12 అండ్ 13 ఇట్లాంటి కొన్ని పైథాగరస్ త్రికాలను మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి
ओके अब मन की कैलकुलेशन चाल सदर्भा इकड़े चोट का मन की रीजनिंग पार्ट चाल सदर्भा पाइथागोरियन ट्रिप्लेट्स अने चाल यूज मन समयानी तग्स्ता अर्थमेटिक तग्स्ता ओके इन फस्ट क्वेश्चन आंसर चेयरानी प्रयत्निदा रवि 20 किलोमीटर उत्तर दिक्कत प्रयाणी అక్కడ నుండి ఎడమ వైపుకు తిరిగి 40 కిలోమీటర్లు ప్రయాణించాను మరలా ఎడమ వైపుకు తిరిగి 20 కిలోమీటర్లు ప్రయాణించాను చివరగా ఎడమ వైపుకు తిరిగి మరో 20 కిలోమీటర్లు ప్రయాణించాను అతను ప్రస్తుతం బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట అంతేగాని ప్రయాణించిన దూరాన్ని కాదు స్టార్టింగ్ పాయింట్ కి ఎండింగ్ పాయింట్ కి మధ్య ఉన్న అతి తక్కువ దూరం అంటే అతి దగ్గర దూరాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది मन फस्ट वेसकटे आलरे इकड रवि एम चेसा मन की वाक्स टू वर्ड्स नार्थ नार्थ वाइप अंत उत्तर वाइप की प्रयाण स्टार्ट अंत फर एग्जापल इक स्टार्ट ये दर रवि फस्ट इन ट्रावल नार्थ वाइप ट्रावल एंत दूर ट्रावल 20 किलोमीटर्स ट्रावल डायग्राम मन पर्फेक्ट वैसे आंसर चलाजी वे मैडम तरवा टर्न्स लेफ्ट అంటే ఎడమ వైపుకు తిరిగాడు ఎడమ వైపు కనగానే మనం ఏం చేయాలి యాంటీ క్లాక్ వైస్ అంటే అపసవ్య దిశలో తిరగాలి ఇది క్లాక్ వైస్ అయితే ఇది యాంటీ క్లాక్ వైస్ కదా ఎడమ వైపుకు తిరుగుతాం మనం అంటే లెఫ్ట్ అంటే ఈ డైరెక్షన్ లో తిరిగాడు తిరిగి ఎంత దూరం ప్రయాణించాడు 40 కిలోమీటర్ల ప్రయాణించాడు ఓకే తర్వాత మళ్ళీ హి అగైన్ టర్న్స్ లెఫ్ట్ మళ్ళీ యాంటీ క్లాక్ వైస్ మళ్ళీ లెఫ్ట్ కి తిరిగి ఎంత దూరం ట్రావెల్ చేసాడు అంటే ఇంకొక 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాడు ఇలా డయాగ్రమ్ వేసేటప్పుడు ఈ ఆపోజిట్ సైడ్ చూసుకుంటా ఇది 20 కాబట్టి ఇది కూడా 20 ఏ కదా అదే లెంగ్త్ లో డ్రా చేస్తాం ఒకవేళ 20 కంటే ఎక్కువ అయితే కొంచెం ఎక్కువ పొడవుతో డ్రా చేస్తాం 20 కంటే తక్కువ అయితే కొంచెం తక్కువ పొడవుతో డ్రా చేస్తాం అన్నమాట నెక్స్ట్ మరలా ఎడమ వైపుకు తిరిగి చివరగా ఎడమ వైపుకు తిరిగి మరలా ఎడమ వైపుకే తిరిగాడు అంటే యాంటీ క్లాక్ వైస్ మరో 20 కిలోమీటర్ ట్రావెల్ చేశారు మరి ఇది 40 మనం 20 అంటే కొంచెం చిన్నగా డ్రా చేస్తాం అన్నమాట అంటే 20 కిలోమీటర్లో ట్రావెల్ చేశారు ఇక్కడ ఆగడ అన్నమాట ఇప్పుడు ప్రస్తుతం బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు ఇది బికి చేరాడు అనుకుందాం ఎక్కడ బయలుదేరాడు ఏ దగ్గర బయలుదేరాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు బి దగ్గర ఉన్నాడు ఇదంతా ప్రయాణించిన దూరం కానీ బయలుదేరిన స్థానానికి చివరి స్థానానికి మధ్య దూరం అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి మనం మనకి ఇది రెక్టాంగిల్ కదా రెక్టాంగిల్ లో ఇప్పుడే చెప్పుకున్నది కదా ఆపోజిట్ సైడ్స్ అంటే దీర్ఘచతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఇది 40 అయితే ఇది కూడా ఎంత అవుతుంది 40 అవుతుంది అంటే ఈ చివర నుంచి ఈ చివరకు ఉన్న దూరం ఇప్పుడు ఇందులో నుంచి 20 మైనస్ చేస్తే ఈ 40 లోంచి ఈ మిగిలిన బ్యాలెన్స్ వస్తుంది ఇది కూడా 20 అవుతుంది కదా 20 + 20 40 అవుతుంది అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి అతను ఎంత దూరంలో ఉన్నాడు అంటే ప్రెజెంట్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాడు అది ఎక్కడ ఉంది మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ ఒక వ్యక్తి తూర్పుకి 20 మీటర్లు నడిచి మళ్ళా కుడివైపుకి తిరిగి 10 మీటర్లు నడిచాను అక్కడి నుండి కుడివైపుకి తిరిగి 9 మీటర్లు నడిచాను మళ్ళా కుడివైపుకి తిరిగి 5 మీటర్లు నడిచాను తర్వాత ఎడమ వైపుకి తిరిగి మరో 12 మీటర్లు నడిచాను చివరిగా కుడివైపుకి తిరిగి 6 మీటర్లు నడిచాను అతను ఇప్పుడు ఏ వైపుకు చూస్తున్నాడు ఇక్కడ డైరెక్షన్ అడిగారు ఓకే కానీ ఫస్ట్ ఎక్కడ బయలుదేరాడు తూర్పు వైపుకు బయలుదేరాడు మనం మ్యాప్ వేసుకున్నాం ఇట్లా ఇదేమో నార్త్ అంటే ఉత్తరము నెక్స్ట్ ఇదేమవుతుంది తూర్పు ఇది నార్త్ ఇది ఈస్ట్ నెక్స్ట్ ఇదేమవుతుంది సౌత్ అంటే దక్షిణం అవుతుంది ఇదేమో వెస్ట్ అంటే పడమర దిక్కు అవుతుందన్నమాట ఓకే ఒక పర్సన్ ఇక్కడ బయలుదేరాడు అనుకుందాం ఏ దగ్గర బయలుదేరాడు తూర్పు వైపుకు 20 మీటర్లు నడిచాడు అంటే 20 మీటర్స్ నడిచాడు ఈస్ట్ ఈ డైరెక్షన్ లో ఉంది కాబట్టి ఇప్పుడు మరల కుడి వైపుకు తిరిగి 10 మీటర్లు నడిచాడు కుడి వైపు అంటే రైట్ సైడ్ అంగనే ఏం చేయాలి మనం క్లాక్ వైస్ తిరగాలి అంటే ఈ డైరెక్షన్ లో కిందికి వస్తారన్నమాట 10 మీటర్లు నడిచాడు ఓకే నెక్స్ట్ అక్కడ నుండి కుడి వైపుకు తిరిగి 9 మీటర్ల నడిచాడు మళ్ళీ ఇక్కడి నుంచి కుడి వైపు అంటే మళ్ళీ క్లాక్ వైస్ అంటే ఈ డైరెక్షన్ లో తిరుగుతాం ఇలా 9 మీటర్ల నడిచాడు నెక్స్ట్ మరలా కుడి వైపు తిరిగి 5 మీటర్ల నడిచాడు మళ్ళీ 5 మీటర్ల అంటే కుడి వైపుకే తిరిగాడు అంటే ఈ డైరెక్షన్ లో తిరిగాడు
ఎంత నడిచాడు 5 మీటర్లు నడిచాడు తర్వాత ఎడం వైపుకు తిరిగి 12 మీటర్లు నడిచాడు అంటే ఎడం వైపు అంటే ఇప్పుడు ఏంటి యాంటీ క్లాక్ వైస్ అంటే ఈ డైరెక్షన్ అన్నమాట ఇలా తిరిగి మనకి ఎంత దూరం నడిచాడు 12 మీటర్ల దూరం నడిచాడు అన్నమాట నెక్స్ట్ చివరగా కుడి వైపుకు తిరిగి అతను ఏ వైపుకు చూస్తాడు మళ్ళీ ఏం చేసాడు కుడి వైపుకు తిరిగాడు కుడి వైపు అంటే క్లాక్ వైస్ కదా అంటే ఈ డైరెక్షన్ తిరిగి 6 మీటర్లు నడిచాడు అంటే ఇప్పుడు అతను ఏ డైరెక్షన్ లో చూస్తున్నాడు అంటే పై వైపుకు ఉన్నాడు కదా అంటే ఉత్తరం దిక్కుకు చూస్తున్నాడు నార్త్ వైపు చూస్తున్నాడు అంటే అది ఎక్కడ ఉంది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ మనకి దూరంతో సంబంధం లేదు ఓన్లీ డైరెక్షన్ అడిగారు చివరగా అతను ఏ వైపు తిరిగి ఉన్నాడు ఇప్పుడు ఉత్తరం వైపు నార్త్ వైపు తిరిగి ఉన్నాడు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ సెకండ్ థర్డ్ వన్ రవి ఆగ్నేయ దిక్కుకు 7 కిలోమీటర్లు వెళ్లి అక్కడి నుండి పశ్చిమ దిక్కుకు తిరిగి 14 కిలోమీటర్లు వెళ్ళెను అక్కడి నుండి వాయువ్య దిక్కుకు 7 కిలోమీటర్లు వెళ్లి చివరగా 4 కిలోమీటర్ల తూర్పునకు వెళ్ళెను అతను ప్రస్తుతం బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు ఫస్ట్ మ్యాప్ చేద్దాం ఓకే ఇది ఉత్తరం నెక్స్ట్ తూర్పు నెక్స్ట్ మూలలు కూడా ఇచ్చారు కదా ఇదేంటి మనకి ఈశాన్యం ఇదేమో మనకి ఆగ్నేయం నెక్స్ట్ ఇది దక్షిణం ఇది నైరుతి ఇది వాయవ్యం ఇదేమవుతుంది మనకి పడమర దిక్కు అవుతుంది ఓకే ఇప్పుడు రవి ఆగ్నేయ దిక్కుకు 7 కిలోమీటర్లు ప్రయాణించాడు ఆగ్నేయం అంటే ఈ డైరెక్షన్ అన్నమాట ఇక్కడ బయలుదేరడం అనుకున్నాం ఈ మూలక అన్నమాట ఆగ్నేయ దిక్కుకి ఎంత ప్రయాణించాడు మనకి 7 కిలోమీటర్లు ప్రయాణించాడు అక్కడి నుండి పశ్చిమ దిక్కుకు 14 కిలోమీటర్లు వెళ్ళాడు పశ్చిమ అంటే ఈ డైరెక్షన్ లో రావాలి కదా ఇట్లా ఒక 14 కిలోమీటర్లు ప్రయాణించాడు అక్కడి నుండి వాయువ్య దిక్కుకు 7 కిలోమీటర్లు ప్రయాణించాడు వాయువ్య దిక్కు కంటే ఈ డైరెక్షన్ లో డ్రా చేయాలి మనం ఇట్లా మనకి 7 కిలోమీటర్లు ప్రయాణించాడు నెక్స్ట్ వెళ్లి చివరగా 4 కిలోమీటర్లు తూర్పుకు వెళ్ళాడు అంటే తూర్పు అంటే ఈ డైరెక్షన్ ఈస్ట్ కదా కాబట్టి ఆ డైరెక్షన్ లో మనం 4 కిలోమీటర్లు ఇది 14 ఉంది కాబట్టి 4 అంటే ఇంకా చిన్నగా ఉంటుంది 4 కిలోమీటర్లు ప్రయాణించాడు అన్నమాట అంటే ఇక్కడ ఉన్నాడు అన్నమాట అతను ప్రస్తుతం బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు ఇది బయలుదేరిన స్థానం ఇదేమో ఎండింగ్ పాయింట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థానం అన్నమాట ఈ రెండిటికి మధ్య ఎంత దూరం ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇది జాయిన్ చేసాం అనుకోండి ఇది ఒక పారలలోగ్రామ్ దీర్ఘ సారీ సమాంతర చతుర్భుజం అంటాం తెలుగులో సమాంతర చతుర్భుజంలో కూడా మనకి ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి పారలలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఇందులో ఒక యాంగిల్ 90 అయితేనే దాన్ని రెక్టాంగిల్ అంటాం దీర్ఘ చతురస్రం అంటాం కాబట్టి ఇది 14 కిలోమీటర్లు అయితే ఆపోజిట్ సైడ్ కూడా 14 అవుతుంది టోటల్ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 14 కిలోమీటర్లు అవుతుంది ఇందులో నుంచి ఈ 4 ని మైనస్ చేస్తే ఈ 14 నుంచి 4 మైనస్ చేస్తే ఇంకా 10 ఉంది కదా ఓకే అంటే అతను స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడు అనమాట 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాడు అది ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ ఫోర్త్ వన్ దీపక్ తన ఇంటి నుండి సైకిల్ పై 10 కిలోమీటర్ల దక్షిణ దిక్కునకు వెళ్ళి అక్కడ కుడివైపుకు తిరిగి 5 కిలోమీటర్లు వెళ్ళి మరలా కుడివైపుకు తిరిగి మరో 10 కిలోమీటర్లు వెళ్ళాను అతడు ప్రస్తుతం బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు ఫస్ట్ మ్యాప్ వేసుకున్నాను ఓకే ఇదేమో ఉత్తరం అంటే నార్త్ ఇది తూర్పు దీన్నే మనం ఈస్ట్ అంటాం దీనికి ఆపోజిట్ ఏమవుతుంది దక్షిణం అంటే సౌత్ ఇదేమో మనకి పడమర అంటే వెస్ట్ అన్నమాట ఓకే ఇప్పుడు దీపక్ ఏం చేశాడు తన ఇంటి నుంచి సైకిల్ మీద బయలుదేరాడు 10 కిలోమీటర్లు దక్షిణ దిక్కుకు దక్షిణం అంటే కింద వైపుకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బయలుదేరాడు ఇలా ఒక 10 కిలోమీటర్లు దక్షిణ దిక్కుకు సైకిల్ మీద వెళ్ళాడు అన్నమాట ఓకే అక్కడ కుడివైపుకు తిరిగాడు కుడివైపు కంటే క్లాక్ వైజ్ లో తిరగాలి అంటే ఈ డైరెక్షన్ లో తిరగాలి ఇట్లా క్లాక్ వైజ్ తిరిగి ఒక 5 కిలోమీటర్లు ప్రయాణించాడు మళ్ళీ మరలా కుడివైపుకి తిరిగి మరో 10 కిలోమీటర్లు ప్రయాణించాడు మళ్ళా కుడి అంటే క్లాక్ వైజ్ లోనే తిరుగుతాం అంటే ఇలా ఇది 10 కాబట్టి ఇది కూడా 10 డ్రా చేస్తాం కూడా సేమ్ ఈక్వల్ లెంత్ లో డ్రా చేస్తాం కిలోమీటర్స్
ఓకే ఇప్పుడు అతడు ప్రస్తుతం బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అంటే ఇదేమో స్టార్టింగ్ పాయింట్ ఇదేమో ఎండింగ్ పాయింట్ ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ షార్టెస్ట్ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే అంటే ఇప్పుడు అతను బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు 5 కిలోమీటర్ల ఏ ఆప్షన్ ఉంది ఇందులోనే లేదు కదా కాబట్టి మనకి ఫిఫ్త్ వన్ అంటే నన్ ఆఫ్ దీస్ అంటే ఇందులో ఏది కాదు ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట ఇక్కడ ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఒక బాలుడు తన ఇంటిని తండ్రిని కలవడానికి 90 మీటర్ల తూర్పునకు వెళ్లి అక్కడ నుండి కుడివైపుకు తిరిగి 20 మీటర్లు వెళ్ళాను తర్వాత కుడివైపుకు తిరిగి 30 మీటర్లు వెళ్లి అక్కడ ఉత్తరం దిక్కుకు తిరిగి మరో 100 మీటర్లు ప్రయాణించి తన తండ్రిని కలిశాను ఆ బాలుడు ఇప్పుడు బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు ఓకే ఫస్ట్ మనం మ్యాప్ వేసుకుంటాం కదా ఓకే ఇది నార్త్ అంటే ఉత్తరం నెక్స్ట్ ఇది ఈస్ట్ అంటే తూర్పు ఇదేమవుతుంది సౌత్ అంటే దక్షిణం ఇది వెస్ట్ అంటే పడమర ఓకే ఇప్పుడు మనం ఇచ్చిన డేటా ఆధారంగా డయాగ్రమ్ ని డ్రా చేయడానికి ప్రయత్నిద్దాం ఒక బాలుడు తన తండ్రిని కలవడానికి 90 మీటర్ల తూర్పుకి వెళ్ళాడు తూర్పు అంటే ఆ డైరెక్షన్ లోకి వెళ్ళాలి కదా ఇలా 90 మీటర్లు తూర్పుకి వెళ్ళాడు అక్కడ నుండి కుడివైపు తిరిగి 20 మీటర్లు వెళ్ళాడు కుడివైపు అంటే క్లాక్ వైజ్ కదా అంటే ఇలా తిరిగి ఈ డైరెక్షన్ లో ఒక 20 మీటర్లు ప్రయాణించాడు అన్నమాట తర్వాత కుడివైపుకి తిరిగి 30 మీటర్లు వెళ్ళి మళ్ళీ కుడివైపు అంటే క్లాక్ వైజ్ లోనే 30 మీటర్లు వెళ్ళాడు ఇలా అక్కడ ఉత్తర దిక్కులకు తిరిగి మరో 100 మీటర్లు ప్రయాణించాడు ఇక్కడ నుంచి ఏం చేశాడు ఉత్తరం వైపుకి వెళ్ళాడు ఉత్తరం అంటే పై డైరెక్షన్ వెళ్ళాలి కదా ఈ డైరెక్షన్ లో వెళ్ళాలి ఇది 20 ఇక్కడ ఏమో 100 కదా అంటే ఎక్కువ ఉంటుంది ఇది 100 మీటర్లు ప్రయాణించాడు అక్కడ తన తండ్రిని కలిశాడనమాట ఇప్పుడు ఆ బాలుడు బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు ఇదేమో స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఇప్పుడు బాలుడు ఇక్కడ తన తండ్రిని కలిశాడు అంటే బి దగ్గర కలిశాడు ఈ రెండింటికి మధ్య ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్ ను మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది దాని యొక్క ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి ఏవైనా 2 సైడ్స్ తెలిస్తే థర్డ్ సైడ్ ఈజీగా చెప్పేసేయచ్చు ఎలా మనకి ఈ రెండు సైడ్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది సి అనుకుందాం ఇది టోటల్ 90 ఇదేమో 30 అంటే ఇది 30 అయితే ఇది రెక్టాంగిల్ కాబట్టి ఇది కూడా 30 అవుతుంది ఈ 90 లోంచి 30 మైనస్ చేస్తే ఇది ఎంత అవుతుంది 60 కిలోమీటర్స్ అవుతుంది నెక్స్ట్ ఇది 20 అయితే ఇది కూడా 20 అవుతుంది మరి ఇది మొత్తం ఇక్కడ నుంచి ఈ బి వరకు ఎంత 100 మీటర్స్ 100 లోంచి 20 మైనస్ చేస్తే ఇది ఎంత అవుతుంది మనకి 80 అవుతుంది అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ రెండు సైడ్స్ తెలుసు అప్పుడు ఇది హైపోటెన్యూస్ అంటాం రైట్ యాంగిల్ కి ఆపోజిట్ ఉన్న దాన్ని హైపోటెన్యూస్ కర్ణం అంటాం మనకి పైథాగరస్ థియరం ఏం చెప్తుంది హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ చేస్తే సరిపోతుంది ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా పైథాగరస్ రిపీట్ ఈ జీరోస్ ని పక్కన ఉంచినట్లయితే 6 8 తో ఉన్న పైథాగరస్ రిపీట్ ఏంటి 6 8 10 కదా కాబట్టి జీరోస్ యాడ్ చేద్దాం అన్నిటికి జీరో అంటే ఈ నెంబర్స్ అన్నిటిని ఒకే నెంబర్ తో మల్టిప్లై చేస్తే వచ్చేవి కూడా మనకి పైథాగరస్ రిపీట్స్ అవుతాయి యాక్చువల్ గా పైథాగరస్ రిపీట్ ఏంటి 6 8 10 అన్ని నెంబర్స్ ని 10 తో ఇంటూ చేసాం అనుకో ఇది 60 అవుతుంది 80 అవుతుంది 100 అవుతుంది అవి కూడా పైథాగరస్ రిపీట్స్ అవుతాయి అన్నమాట కాబట్టి ఈ థర్డ్ సైడ్ ఏమవుతుంది అనమాట 100 అవుతుంది అనమాట అంటే ఆ బాలుడు బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అనమాట 100 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాడు అనమాట అది ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ సిక్స్త్ వన్ రాజు ఎక్స్ అనే ప్రదేశం నుంచి బయలుదేరి పశ్చిమ దిక్కుకు 15 మీటర్లు నడిచాను అక్కడ నుండి ఎడవైపుకు తిరిగి 20 మీటర్లు నడిచాను మరలా ఎడవైపుకు తిరిగి మరో 15 మీటర్లు నడిచాను తర్వాత కుడివైపుకి తిరిగి 12 మీటర్లు నడిచాను ఇప్పుడు రాజు ఎక్స్ కు ఎంత దూరంలో ఏ దిక్కులో ఉన్నాడు ఓకే ఇది నార్త్ అంటే ఉత్తరం ఆపోజిట్ ఏమవుతుంది సౌత్ అంటే దక్షిణం నెక్స్ట్ రైట్ సైడ్ ఈస్ట్ అంటే తూర్పు నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది వెస్ట్ అంటే పడమర ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేద్దాం రాజు ఎక్కడ బయలుదేరాడు ఎక్స్ అనే ప్లేస్ లో బయలుదేరాడు
ఎటువైపు ప్రయాణించాడు అంటే పశ్చిమ దిక్కుకి అంటే ఇట లెఫ్ట్ సైడ్ కి ఇలా ప్రయాణించాడు ఎంత దూరం 15 మీటర్లు ప్రయాణించాడు అక్కడ నుండి ఎడం వైపుకు తిరిగాడు ఎడం వైపు అంటే యాంటీ క్లాక్ వైస్ కదా తిరిగి 20 మీటర్లు ప్రయాణించాడు ఇలా ఒక 20 మీటర్లు ప్రయాణించాడు మరలా ఎడం వైపుకు తిరిగాడు అంటే మళ్ళీ యాంటీ క్లాక్ వైస్ ఎంత 15 మీటర్లు నడిచాడు అంటే ఇది కూడా 15 కంది కాబట్టి అంతే లెంత్ డ్రా చేస్తాం 15 మీటర్లు నడిచాడు తర్వాత కుడి వైపుకు తిరిగి 12 మీటర్లు నడిచాడు కుడి వైపు అంటే క్లాక్ వైస్ అంటే ఈ డైరెక్షన్ లో ఇలా ఒక 12 మీటర్లు నడిచాడు ఇప్పుడు రాజు x కి ఎంత దూరంలో ఉన్నాడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ y దగ్గర ఉన్నాడు అనుకుందాం రాజు అంటే x కి y కి ఉన్న డిస్టెన్స్ ఎంత మనం దీన్ని కూడా జాయిన్ చేసినట్లయితే మనకు ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది కదా మనకు రెక్టాంగిల్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి అంటే ఇది 20 అయితే ఇది కూడా ఎంత అవుతుంది 20 అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ 20 నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ 12 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 32 మీటర్స్ వస్తుంది 32 మీటర్స్ అని అర్థమైపోయింది మనకి 32 టూ ఆన్సర్స్ ఉంది కానీ మనకి డైరెక్షన్ కూడా అడిగారు ఇప్పుడు ఇలా బయలుదేరి ఇక్కడ ఆగాడు అంటే ఏ డైరెక్షన్ లో చూస్తున్నాడు అతను దక్షిణం వైపుకి సౌత్ వైపుకి చూస్తున్నాడు అంటే 32 సౌత్ ఎందులో ఉంది మనకి ఫిఫ్త్ ఆప్షన్ ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ సెవెంత్ వన్ ఒక వ్యక్తి 3 కిలోమీటర్లు ఉత్తర దిక్కుకు నడిచి తూర్పు వైపుకు తిరిగి మరో 4 కిలోమీటర్లు నడిచాను తర్వాత ఉత్తరం వైపుకు ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి కొంచెం అడ్జస్ట్ అవ్వండి వైపు తిరిగి 6 కిలోమీటర్లు నడిచాను మరలా తూర్పు వైపుకు తిరిగి మరో 8 మీటర్లు నడిచాను అతడు ప్రస్తుతం బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు ఓకే ఇప్పుడు ఫస్ట్ మ్యాప్ వేసేసుకుందాం నార్త్ అంటే ఉత్తరం నెక్స్ట్ ఈస్ట్ అంటే తూర్పు ఇదేమో సౌత్ అంటే దక్షిణం నెక్స్ట్ ఇది వెస్ట్ అంటే పడమర ఓకే ఇప్పుడు ఒక వ్యక్తి 3 కిలోమీటర్లు ఉత్తర దిక్కుకు నడిచాను అంటే ఫస్ట్ ఇక్కడ బయలుదేరాడు అనుకుందాం ఇక్కడ ఏ దగ్గర బయలుదేరాడు ఉత్తరం అంటే పైకి వెళ్ళాలి కదా ఇలా పైకి వెళ్ళి ఎంత 3 కిలోమీటర్లు నడిచాడు తూర్పు వైపుకు తిరిగి తూర్పు అంటే ఆ డైరెక్షన్ లో వెళ్ళాలి కదా 4 కిలోమీటర్లు నడిచాడు ఇలా 4 కిలోమీటర్లు నడిచాడు తర్వాత ఉత్తరం వైపుకు తిరిగి మళ్ళా ఉత్తరం వైపు కంటే పైకి వెళ్ళాలి కదా ఇలా ఉత్తరం వైపు తిరిగాడు 6 కిలోమీటర్లు నడిచాడు మరలా తూర్పు వైపు తిరిగాడు అంటే ఆ డైరెక్షన్ లో తిరిగాడు ఎంత దూరం నడిచాడు అంటే 8 కిలోమీటర్లు నడిచాడు అలా అంటే ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అంటే ఇక్కడ బయలుదేరాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి అనుకుందాం ఇక్కడ ఆగాడు ఈ రెండింటికి మధ్యలో ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమని అంటే ఏని బిని మనం స్కేల్ తో జాయిన్ చేస్తాం అనుకోండి ఎలా వస్తుంది ఇలా ఒక వస్తుంది అంటే ఈ డిస్టెన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి 2 త్రిభుజాలు ఉన్నాయి రెండు కూడా మనకి లంబకోణ త్రిభుజాలు కాబట్టి పైథాగరస్ థీరం అప్లై చేయాలి ఇందులో ఈ త్రిభుజం యొక్క భుజాలు ఏంటి 3 4 3 4 ఉన్న పైథాగరస్ త్రికం ఏంటి 5 కదా అంటే థర్డ్ సైడ్ కంపల్సరీ ఏమవుతుంది 5 మీటర్లు అవుతుంది లేకపోతే 5 కిలోమీటర్లు అవుతుంది నెక్స్ట్ ఇది కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా ఇందులో 2 భుజాలు ఏంటి 6 8 ఈ 6 8 ఉన్న పైథాగరస్ త్రికం ఏంటి 10 కదా కాబట్టి ఇందులో థర్డ్ సైడ్ ఏమవుతుంది ఖచ్చితంగా 10 అంటే ఇది 10 మీటర్లు అవుతుంది 10 కిలోమీటర్లు అవుతుంది మొదటిది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత వచ్చింది 5 కిలోమీటర్లు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత వచ్చింది 10 కిలోమీటర్లు టోటల్ గా మనకి ఎంత వచ్చింది 15 కిలోమీటర్లు అన్నమాట అంటే ఆ వ్యక్తి బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడంటే 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అది ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట ఓకే 8th వన్ రాధ ఏ నుండి అంటే క్యాపిటల్ ఏ అనుకుందాం తూర్పు దిక్కుకు 10 మీటర్లు నడిచి తర్వాత కుడివైపు తిరిగి 3 మీటర్లు నడిచి మరలా కుడివైపు తిరిగి మరో 14 మీటర్లు నడిచి బీను చేరెను ఆమె ఇప్పుడు ఏ నుండి ఎంత దూరంలో ఉంది అంటున్నారు ఓకే ఇది నార్త్ అంటే ఉత్తరం ఈస్ట్ తూర్పు
సౌత్ దక్షిణం వెస్ట్ అంటే పడమర ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం రాధ ఏ దగ్గర బయలుదేరింది ఏ ఇది ఏ అనుకున్నాం ఏం చేసింది తూర్పు దిక్కుకు 10 మీటర్లు నడిచింది అంటే తూర్పు అంటే ఈ డైరెక్షన్ లో ఉంది కదా ఇలా ఒక 10 మీటర్లు నడిచింది తర్వాత కుడి వైపుకు తిరిగింది కుడి వైపు అనగానే క్లాక్ వైస్ కాబట్టి ఈ డైరెక్షన్ లో తిరిగింది మళ్ళీ ఎంత దూరం నడిచింది 3 మీటర్ల దూరం నడిచింది మరలా కుడి వైపుకు తిరిగింది అంటే మరలా కుడి వైపు కంటే మళ్ళీ ఈ డైరెక్షన్ లో క్లాక్ వైస్ లోనే 14 మీటర్ల నడిచిందంట అంటే 10 కంటే 14 ఎక్కువ కాబట్టి కొంచెం పొడవుగా గీచాను అంటే 14 మీటర్లు నడిచింది బి అనే ప్లేస్ కి చేరినాడ ఇక్కడక చేరింది ఈ బి అనే ప్లేస్ దగ్గర ఉంది ఇప్పుడు ఎక్కడ బయలుదేరింది ఏ దగ్గర బయలుదేరింది ఇప్పుడు ఆమె ఏ నుండి ఎంత దూరంలో ఉంది అంటే ఈ రెండింటికి మధ్య ఉన్న ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇప్పుడు ఎలా వస్తుందంటే ఒకవేళ మనం దీన్ని జాయిన్ చేసినట్లయితే ఇలా ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసాం లంబ రేఖను డ్రా చేసాం అనుకోండి అది ఇక్కడికి వస్తుంది కదా ఇప్పుడు ఇది ఒక రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రం అవుతుంది దీర్ఘ చతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయని తెలుసు కదా ఇది 3 మీటర్లు అంటే ఇది కూడా 3 మీటర్లు ఉంటుంది ఇది 10 మీటర్లు అయితే ఇది కూడా 10 మీటర్లు ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ 10 మీటర్లు ఈ మొత్తం ఏమో 14 మీటర్లు ఈ 14 లోంచి 10 తీస్తే ఇది ఎంత అవుతుంది 4 మీటర్లు అవుతుంది అన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సి అనుకుంటే బి నుంచి సి కున్న డిస్టెన్స్ ఎంత అవుతుంది 4 మీటర్లు అవుతుంది ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఇది ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది లంబకోణ త్రిభుజంలో రెండు భుజాలు తీస్తే మూడో భుజం యొక్క పొడవు చెప్పేసేయచ్చు ఇది కర్ణము కదా 3 4 ఉన్న పైథాగరేయన్ త్రికం ఏమవుతుంది 5 3 4 5 అనేది ఒక త్రికం కదా అందులో ఈ రెండు భుజాలు 3 4 ఇవ్వాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కర్ణం పొడవు ఎంత అవుతుంది 5 మీటర్లు అవుతుంది అన్నమాట అంటే ఆమె బయలుదేరిన స్థానం నుంచి ఇప్పుడు ఎంత దూరంలో ఉందన్నమాట 5 మీటర్ల దూరంలో ఉంది అది ఎక్కడుంది మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట ఓకే ఈ డైరెక్షన్ సంబంధించిన క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కాన్సెప్ట్ సరిపోతాయి అన్నమాట మరికొన్ని మోడల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి అవి నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఈ డిస్టెన్స్ కి సంబంధించి క్వశ్చన్స్ ఈ టైప్ లో అడిగినప్పుడు మనం ఈ కాన్సెప్ట్ ను ఉపయోగించి చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి